లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఓకే, అయిన తర్వాత మీరు బెయిలు జైలు క్వాషు అన్ని పక్కన పెట్టేదాం, స్టార్ట్ చేసేసాం ట్రయల్. ఓకే, ఈ కేసులో ట్రయల్ స్టార్ట్ చేయండి. ఒకవేళ వైఎస్ఆర్ సిపి కనుక ప్రూవ్ చేయలేకపోతే ఈ 100 కోట్లు టీడీపీకి పోవాలి. ఒకవేళ టీడీపీ కనుక వైఎస్ఆర్ సిపి చెప్పినట్లుగా వీళ్ళు కనుక నేరం చేసి ఉంటే ఈ 100 కోట్లు వైఎస్ఆర్ సిపికి పోవాలి. దానికి మీరు సిద్ధమా? బహిరంగ న్యాయస్థానం కండక్ట్ చేయండి. ఏమండి చెప్పండి, దానికి మీరు సిద్ధమా అంటే ఇప్పుడు అసలు దొంగ బయటపడతాడు అన్నమాట. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు లేవు, వాళ్ళ దగ్గర సాక్ష్యం లేదు. క్యాబినెట్ మీటింగ్ అయిందా లేదా? క్యాబినెట్ మీటింగ్లో డెసిషన్ తీసుకున్నారా లేదా? పిలిపియండి అందరినీ. ఆ రోజున క్యాబినెట్ ఎవరెవరు, క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు, వాళ్ళందరిని పిలిపించండి. పిలిపించి వాళ్ళతోటి మీరు డిస్కస్ చేయండి. ఓకే, ఒక కోర్టు ప్రొసీడింగ్స్లోనే వాళ్ళతో సాక్ష్యాలు చెప్పించండి. మొత్తం 3 నెలల లోపల ఈ కేసు ఫైనల్ అయిపోతుంది. ఓకే, టోటల్గా అప్పుడు ఈ 100 కోట్లు ఎవరికి పోవాలి? ఓకే, నువ్వు వాళ్ళకి ఇవ్వడమా, వాళ్ళు నీకు ఇవ్వడమా? 100 కోట్లు ప్రజాధనం అనేది దుర్వినియోగం అయింది అంటున్నారు కదండి. ఇప్పుడు 100 కోట్లు కాన్సెప్ట్ అన్నారు కదండి మీరు, అంటే వీళ్ళకి వాళ్ళకి అంటే ఇది దొంగ బయటపడడం కోసం మీరు అంటున్నారా? అవును, అంటే ఎవరు తప్పు చేశారు అనేది బయటపడడం కోసం. అంతేనండి, అంతే. ఆ కైండ్ ఆఫ్ ఇది సార్. ఇప్పుడు కారంచేడు స్పెషల్ కోర్ట్ అప్పుడు అని అన్నారు కదండి, దానికోసం ఒక్కసారి చెప్పండి సార్, ఏం జరిగింది సార్ అప్పట్లోనే కారంచేడు స్పెషల్ కోర్ట్ అన్నారు? అక్కడ ఎస్సీలు ఉంటారు కదా, ఆ ఎస్సీలని తీసుకెళ్ళి గూళ్ళు కొట్టించేసి వాళ్ళందరూ చాలా తీవ్రంగా అవమానపరిచి వాళ్ళకి అవమానం చేశారు. అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది కరంచేడులో. అటువంటి విషయంలో ఒక కోర్టు పెట్టారు, గవర్నమెంట్ పెట్టింది. గవర్నమెంట్ అంటే హైకోర్టు వారు పెట్టారండి, గవర్నమెంట్ ఇనిషియేషన్తో పెట్టారా? ఈ హైకోర్టు చీఫ్ జస్టిస్ చీఫ్ మినిస్టర్ తోటి కన్సల్ట్ అయ్యి కోర్టుని కాన్స్టిట్యూట్ చేస్తారు. ఈ రోజున కూడా చీఫ్ మినిస్టర్తో కన్సల్ట్ అయ్యి ఓకే చీఫ్ జస్టిస్ ఫలానా చోట ఒక కోర్టు పెడదాం, దాని పేరు స్పెషల్ జడ్జ్ ఏసీబీ అండ్ ఎస్పీఈ కేసెస్ పెట్టు. ఈ ఒక్క కేసే తీసుకుందాం ఎగ్జాంపుల్కి, స్టార్ట్ చేద్దాం. చేసి ఇప్పుడు అందరికీ ఏంటి, అయిందో లేదో 397 కోట్లు తినేసేయడో లేదో, ఆ విషయాన్ని బయటికి తెద్దాం. ఓకే, ఏమండి వైఎస్ఆర్సీపీ చెప్పింది నిజమైతేనేమో, అప్పుడు 100 కోట్లు వైఎస్ఆర్ సిపి ఖజానా గెలిపోవాలి. చెప్పింది అబద్ధం అయితే అప్పుడు వైఎస్ఆర్ సిపి 100 కోట్లు టీడీపీకి చేసి. మీరు అన్నది అంటే ఎవరు తప్పు చేశారు అనేది వెంటనే బయటపడడం కోసం, ట్రయల్ అనేది వెంటనే అంటే వాదపు వాదాలు నిజం అనేది బయటకు రావడం కోసం ఈ కైండ్ ఆఫ్ పెర్స్పెక్టివ్ లో చేస్తుంది అని బాగుంటుంది అన్నది మీ అభిప్రాయం. నేననేది ఏంటంటే సార్, చిన్న సబ్మిషన్, ఇప్పుడు ఒకవేళ ఇలా జరిగితే ఎవరైతే తప్పు చేశారని తేలుతారో, ఆ 100 కోట్లు ప్రజా ధనం కాబట్టి, అంటే ప్రజాధనం దుర్వినియోగం అయిందని అంటున్నారు కదండి. గవర్నమెంట్ డబ్బు అనట్లే, పార్టీ డబ్బు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది కదా, పార్టీ డబ్బునే అండి, పార్టీ డబ్బునే ప్రజలకి. ఇప్పుడు మన గవర్నమెంట్ సెక్టర్లోని డిపాజిట్ చేసి దాన్ని ఇంకా ప్రజలకు పనికొచ్చే విధంగా ఉపయోగిస్తే బాగుంటది కదా. అట్లా అనమాట నేను అంటున్నాను, అది ఈ డబ్బు ఎవరు గెలిచినా కూడా అవును అది ప్రజలకి స్పెండ్ చేయాలి. అవును, ఇప్పుడు ఆటో మిత్ర అన్న ఒక స్కీమ్ తెచ్చారు, అలాంటి స్కీమ్ తేండి. అలాంటి స్కీమ్ లో 10,000 ఆటోల మంది 1,00,000 ఆటోలు కొని ఇచ్చేసేది, 90,000 మందికి ఉద్యోగం ఇచ్చేసినట్టు అయితే కదా, అట్లా చేయొచ్చు కదా. ఓకే, అట్లా అనమాట. అలాంటిది ఏదో ఒక స్కీమ్ తీసుకొని రావాలి. ఓకే, లేకపోతే మామూలు రొటీన్ అంటే ఇది 5 ఏళ్ళు పడుతుంది. ఓకే సార్, అలాగే పీటీ వారెంట్ల కోసం చెప్పే ముందు ఇది అన్నారు కదా, పీటీ వారెంట్ల కోసం కొంచెం చెప్పండి సార్. పీటీ వారెంట్ అంటే ప్రొడక్షన్ ట్రాన్సిట్ వారెంట్. ప్రొడక్షన్ సార్, ప్రిజనర్? ప్రొడక్షన్ ట్రాన్సిట్, ప్రిజనర్ కాదండి. ఓకే ఓకే, ప్రొడక్షన్ ట్రాన్సిట్ వారెంట్ అంటే ఒక వ్యక్తి బెయిల్ ఆర్డర్ వచ్చింది, రిలీజ్ ఆర్డర్ వచ్చింది, అతన్ని రిలీజ్ చెయ్యాలి. రిలీజ్ చెయ్యాలి అంటే కోర్ట్ ఆర్డర్ని గౌరవించాలి కాబట్టి జైలరు చెప్తాడు, బాబు నీకు బెయిల్ వచ్చింది, మేము నిన్ను రిలీజ్ చేస్తున్నాము, రా నాతోటి అని చెప్పి ఆ జైలు యొక్క తలుపు గుమ్మం బయటికి కాలు పెట్టనిస్తాడు. సో ఎప్పుడైతే ఈ వ్యక్తి 2 కాళ్ళు జైలు తలుపు బయట కాళ్ళు పెట్టాడో అక్కడికి రిలీజ్ అయినట్టు అనమాట. ఓకే, సో వన్స్ రిలీజ్ డన్ అనగానే కోర్ట్ ఆర్డర్ని నువ్వు గౌరవించినట్టే. తర్వాత మళ్ళీ
ఇంకొకడు వస్తాడు, ఇంకొక పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి వాడు అంటాడు, సార్ నా దగ్గర వారంట్ ఉంది, నా వారంట్ ప్రకారంగా ఈయనను మేము పట్టుకెళ్ళాలి, మేము తీసుకెళ్తున్నాం మాకు అప్పచెప్పి, నువ్వు ఏమైనా చేసుకోతాను, మేమైతే రిలీజ్ చేసాం పట్టుకెళ్ళిపో. అప్పుడు ఆ వ్యక్తికి చెప్తారు, సార్ నేను ఫలానా క్రైమ్ నంబర్లో ఫలానా కేసులో అరెస్ట్ చేస్తున్నాము, మా దగ్గర వారంట్ కాపీ ఉంది, ఇదిగో వారంట్ చదువుకో అని చదువుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు, వీడిని పట్టుకొని వెళ్ళి మళ్ళీ ఇంకో జైలుకి అప్పచెప్పాలి. అది ఎక్కడుంటుందో జైలు తెలియదు మనకి, ఒంగోలు జైలు ఉండొచ్చు, చెర్లపల్లి ఉండొచ్చు, డిస్టెన్స్ ఉండొచ్చు, అంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేయాలంటే తీసుకెళ్లే వాళ్ళు ఇద్దరు ఉండాలి, ఇద్దరు దగ్గర బేడీలు ఉండాలి కంపల్సరీ. వాళ్ళకి రాను పోను ఖర్చులు భత్యం అవన్నీ గ్రాంట్ అవ్వాలి. కాబట్టి ఈ వారంట్ చూపిస్తే వాళ్ళకి బస్సు అయితే ఫ్రీ అన్నమాట. ఓకే, ఆర్టీసీ బస్సు ఎక్కారు అనుకోండి, పీటీ వారంట్ చూపించగానే ఫ్రీ, నువ్వు ఎక్కడికన్నా అక్కడ వెళ్ళిపోతుంది అట్లాగనమాట. కాబట్టి చెప్తారు, మా దగ్గర వారంట్ ఉంది మాతో పాటు రాండి. సో దాన్ని తీసుకొని వీళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో జైలుకి వెళ్తారు. వెళ్ళి అక్కడ తలుపులు కొడతారు, ఎవడో వచ్చి బయటికి తీస్తాడు తలుపు మెల్లగా చిన్న తలుపు, అప్పుడు పెడతారు, పట్టుకొచ్చాం ఖైదీని అడ్మిట్ చేసుకోండి. అప్పుడు ఆ కాగితం చూస్తారు, ఆ సార్ వీడు ఫలానా రాజమండ్రి జైలు నుంచి వచ్చారు, వీళ్ళు ఈ కేసులో రిలీజ్ అయ్యాడు, మళ్ళీ ఈ కేసులో బుక్ అయ్యాడు, రాసుకుంటారు ఆధార్ కార్డు నెంబర్ అన్నీ రాసుకుంటారు, మళ్ళీ పుట్టిమచ్చలు ఎక్కడుంది, పేరు తండ్రి పేరు ఏది అడ్రస్ అవన్నీ రాసుకొని అప్పుడు అతనికి చెప్తారు, అరే ఇట్లాండ్రా ఇతను తీసుకెళ్ళి ఫలానా బ్లాక్లో పెట్టండి అని చెప్తారు, ఫలానా బ్లాక్కి తీసుకెళ్ళిపోతారు. దిస్ ఇస్ కాల్డ్ ప్రొడక్షన్ ట్రాన్సిట్ వారెంట్. ఇప్పుడు పీటీ వారెంట్ అనేది అంటే, ఇప్పుడు చంద్రబాబు గారు నాయుడు గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, కోర్టు ఏమంటున్నారు, లేకపోతే బెయిల్ అప్లై చేశారు, ఏసీబీ కోర్టులో కూడా అప్లై చేశారు కదండి బెయిల్, అంటే ఏసీబీ కోర్టు కొట్టేసింది బెయిల్ దాని మీద కొట్టేసినట్టున్నారు కదండి, మీకే తెలియాలి. అవును కొట్టేశారు కదా. సో ఒకవేళ బెయిల్ వచ్చి ఆయన బయట పడగానే, అంటే బయటకు వెళ్ళగానే మళ్ళీ పీటీ వారెంట్లతో అరెస్ట్ చేయాలన్నదే వీళ్ళ అంబిషన్? సార్ వీళ్ళ అంబిషన్ తప్పించుకోనియరు, బయటికి రావడం రావడమే కాలర్ పట్టుకొని తీసుకెళ్ళిపోతారు. పెద్ద నాయకుడు కాబట్టి ఒక మామూలుగా కొంచెం గౌరవంగా తీసుకుని వెళ్తారు, అదే పెద్ద పెద్ద వ్యక్తులు కాబట్టి, ఒక మామూలు వ్యక్తి అయితే మీరు అన్నట్టు అంతే కదండి, అంతే అంతే. ఈయన గౌరవప్రదమైన వ్యక్తి కాబట్టి సార్ ఇట్లా ఉంది రాండి అని చెప్పి తీసుకెళ్తారు అట్లాగా. దట్ ఈస్ కాల్డ్ పీటీ వారంట్. సార్ యాక్చువల్గా మొన్న ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వర్చువల్గా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారితోని, అవును జడ్జి గారితోని ఇంటరాక్ట్ అయినప్పుడు, అంటే ఆ రోజు వాదనలు దాని మీద జరుగుతూ ఉండేటప్పుడు, ఆ మేడం గారు ఒక మాట అన్నారు, మేడం గారు సార్ నాకు గుర్తులేదు, ఆ న్యాయవాది ఒక మాట అన్నారు, మీ మీద ఏమైనా థర్డ్ డిగ్రీ ప్రయోగించారా, ఇబ్బంది పెట్టారా మానసికంగా కానీ శారీరకంగా ఇబ్బంది పెట్టారా ఇలాగని అడిగారు. అంటే యాక్చువల్గా మామూలు కేసెస్లో అయితే శారీరకంగా అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంటుందా అండి? మామూలు కేసెస్ అంటే ఈయన కేసు కాదు, చంద్రబాబు గారు కాదు నేను అనేది. అట్లా కాదు, చట్ట ప్రకారంగా అడగాల్సిన ప్రశ్న అది. ఖచ్చితంగా అడగాలి. అడుగుతారండి, ఎవరున్నా ఎవరినైనా అడగాల్సిందే. ఓకే, ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ నుంచి పట్టుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తారో, మీ మీద పోలీసులు థర్డ్ డిగ్రీ పెట్టారా అని అడుగుతారు. పెట్టలేదు అంటే ఒక పద్ధతి, పెట్టారు అనగానే హాస్పిటల్కి పంపించేస్తారు, మళ్ళీ మెడికల్ రిపోర్ట్ రావాలి. ఓకే, అట్లా అయినా పెట్టలేదు అన్నాడు, రాసుకుంది ఆమె అట్లా. నేను అనేది అంటే, చంద్రబాబు గారు కేసు పక్కన పెట్టండి, ఒక సామాన్య మానవుడు ఎవరో ఒకవేళ వెళ్ళాడు ఇలాగా అని అనుకోండి, సో థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంటుందా సార్? ఎందుకుండదు, వాడికి ముందే చెప్తారు, బాగా రావగొడతారు వాడిని, చావగొట్టి చెప్తారు, అరే నువ్వు గనక కోర్టులో నోరు ఇప్పావు అనుకో కొట్టామని, నీకు ఇంకా ఎక్కువ పడితే తందులు జాగ్రత్త అని చెప్తారు. వాడు పోలీసులు వెనకే ఉంటారు, వాళ్ళకి భయపడి కొట్టలేదు అంటారు. ఒకవేళ పోలీసులు కొట్టారు అనుకోండి, ఒక సామాన్యుడు, ఏదో ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా ఒక కేసుగా మాట్లాడదాం అండి, ఈ కేసు కాదు, చంద్రబాబు గారి కేసు కాదు, ఒక మామూలు కేసుగా. ఎందుకు అయేషా బి కేసు ఉంది కదా? ఏదండి అయేషా బి కేసు? అయేషా బి, దాంట్లో పోలీసులు వీడిని చావచేత కొట్టారు.
ఒక అబ్బాయి ఆ అమ్మాయిని రేప్ చేస్తాడు అన్నట్టు ఫ్రేమ్ చేశారు. కొడితే కోర్టు అడిగింది, పోలీసులు నిన్ను కొట్టారంటే అవును కొట్టారు, హాస్పిటల్కి పంపించారు, రిపోర్ట్స్ వచ్చినాయి, కొట్టినట్లు రిపోర్ట్స్ వచ్చినాయి, మరి సస్పెండ్ చేశారు, సస్పెండ్ చేశారు, పోలీసులు సస్పెండ్ చేశారు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు అక్కడ, ఒక నిందితుడిగా ఒక అతన్ని ఫ్రేమ్ చేశారు, ఒక సామాన్య మానవుడిన ఒక వ్యక్తిని థర్డ్ డిగ్రీ అంటే రిమాండ్కి ఇచ్చారు పోలీస్ కస్టడీకి, అక్కడ థర్డ్ డిగ్రీ జరిగింది అని అనుకోండి, మళ్ళీ కోర్టు ముందు గౌరవ కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు జడ్జి గారు అడుగుతారు ఎలాగ మీరు అన్నట్టు, సో కొట్టారా అంటే కొట్టాడు అని కమిట్ అయిన వెంటనే హాస్పిటల్కి పంపిస్తారు కదండి, పంపించిన తర్వాత అంటే చెకప్ అయిపోద్ది, చెకప్ అయిపోయిన వెంటనే రిపోర్ట్ అనేది రాదు కదండి, కొంత టైం పడుతుంది కదా, మళ్ళీ పోలీస్ కస్టడీకి ఇస్తారా, ఇదే పోలీస్ కస్టడీకి ఇస్తారా? ఇస్తారా అంటే మరి రిపిటిషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇచ్చే పరిస్థితి ఉందనుకోండి, వీళ్ళు మళ్ళీ ఇంకా ఎక్కువ కొడతారేమో, నువ్వు ఎందుకు నిజం చెప్పావని. అందుకే పిటిషన్ పెట్టుకోవాలి పోలీసులు. పోలీసు నిందితుడా? పోలీసులు పిటిషన్ పెట్టుకుంటారు కోర్టుకి, మాకు వీడు 3 రోజులు కావాలి, 5 రోజులు కావాలి, మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటారు. ఆల్రెడీ వీడిని కొట్టినట్లుగా ఒక ఉంది, హాస్పిటల్కి పోయి వచ్చాడు, రిపోర్ట్ లోపల మెడికల్ రిపోర్ట్లో కొట్టినట్టుగా దెబ్బలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఒక అడ్వకేట్ సమక్షంలో మాత్రమే నువ్వు వాడిని ఇంట్రాగేట్ చేయాలి అని చెప్పి. జ్యుడిషియల్ రిమాండ్ అండి అది? కాదు, పోలీస్ రిమాండే, కానీ అడ్వకేట్ సమక్షంలో ఓకే నువ్వు క్వశ్చన్ అడగాలి అంతే, ఈ టైం నుంచి ఈ టైం వరకు అడగాలి, 2 డేస్ అడగాలి, అది కూడా వాళ్ళ అడ్వకేట్ సమక్షంలోనే. వాడి సమక్షంలో లేకుండా చేస్తే నీ మీద మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీసుకుంటాం, నీ ఉద్యోగం ఉండకూడతాం అని చెప్తారు అనమాట. అట్లా సార్, మన రాజ్యాంగంలోని కోర్టుల పరిధి చాలా పెద్దది కదండి. అంటే ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, సమాజంలో సొసైటీలో ఇంకా న్యాయం బతికే ఉంది అని, అంటే ప్రూవ్ అవ్వడానికి కోర్టులే సాక్ష్యం, కోర్టులు ఉండబట్టే ఇప్పటికైనా ఇలా నడుస్తుంది అంటే ఒక